టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆధ్వర్యంలో థ్యాంక్ యూ గాంధీజీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డితో పాటు రాష్ట మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యేలు కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి, పాసం సునీల్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ముందుగా వీఆర్సీ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా థ్యాంక్ యూ మహాత్మా అంటూ వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీబొమ్మ సెంటర్ లో మహాత్ముని విగ్రహానికి వారు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నారాయణ, సోమిరెడ్డి, కురుగొండ్ల, అజీజ్, శ్రీనివాసులరెడ్డి, ఆనం, కోటమరెడ్డి, సునీల్ కుమార్లు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగనన్న వైనాట్ 175 అన్నాడు పాపం, ఓన్లీ 11 మధ్యలో 5 ఎగిరిపోయింది, 151లో 5 ఎగిరిపోయింది, ఆ తట్టు ఒకటి ఈ తట్టు ఒకటి 11 నిలబడింది. ఇంకా ఘోరమైన ఇక్కడ ఉన్నాడు కోర్టు దొంగ, నాకు 11 అన్నాడు, లేచిపోయినాయి 11. జిల్లా స్వీప్, ఇంకో మాట చెప్పేదే, పోయినసారి 2019లో 10 సీట్లలో వాళ్ళకి 280,000 వస్తే మనకి 10 సీట్లు వచ్చి 280,000 చిల్లర వచ్చింది. అది తెలుగుదేశం గడ్డ, నెల్లూరు జిల్లా తెలుగుదేశం అడ్డ. మరి కార్యకర్తలు ప్రాణాలు ఇచ్చారు, మేము వచ్చాం ఇక్కడికి గాంధీకి చెప్తామని వచ్చాం. ఒక మహానాయకుడు, దేశంలో గుర్తింపు ఉండే నాయకుడు, మర్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో పెడితే గాంధీకి చెప్తామని వచ్చాం ఇక్కడికి చెప్పుకున్నా. అక్కడి నుంచి ప్రశాంతంగా వచ్చాం, ఇంటే మాట్లాడాం. 13 మంది కేసు పెట్టారు, నా మీద, శ్రీధర్ రెడ్డి మీద, అజిత్ భాయ్ మీద, రామకృష్ణ మీద, అనురామ్ నాయుడు మీద, అందరి మీద క్రిమినల్ కేసు, కోటమరెడ్డి సీనియర్ మీద పెట్టారు. అది మొత్తం సీనియర్ మీద 64 అంట, నాకు మీద 18 అంట, లోకేష్ బాబు మీద 23 అంట. ఏంది క్రిమినల్ కేసులు నిమిందనే? రామకృష్ణ పాపం ఏదో తరిమి తరిమి హత్య చేపినాయంట, అది కూడా కురుగుండ రామకృష్ణ మీద కేసు. ఈ అరాచకాలన్నీ చూసాం. ఆ రోజు నేను ఇక్కడ బాబు గారిని ఎక్కడ అరెస్ట్ చేశారంటే ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్. బాబు గారిని నెక్స్ట్ డే విజయవాడ కోర్టులో ఉన్నాడంటే అక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్. నెక్స్ట్ డే పూణేకి పోయినా డిజైన్ టెక్ చైర్మన్ కన్విల్కర్ చేత స్టేట్మెంట్ ఇప్పించాం, అదిరిపోయింది, వాళ్ళకి పీఠం కదిలిపోయింది. అక్కడ నుంచి రాజమండ్రికి పోయినా అక్కడ నుంచి ఆదిశంకర కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ఏందో, సిమెంట్స్ కంపెనీ అంటే ఏందో, బాబు గారి కృషి ఏంటో, 2,30,000 స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అంటే ఏందో, 75,000 ఉద్యోగాలు అంటే ఏందో, సినిమా చూపించాం ఆదిశంకర కాలేజీలో, వదిలిపెట్టలే, అన్ని చేశాం. అయ్యా ఈ జిల్లాలో నేను కడప, రాజంపేట 2 పార్లమెంట్లు చూస్తా, మంత్రిగా ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్, ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జ్, కానీ పులివెందుల్లో కూడా లేదు. నెల్లూరు జిల్లాలో అరాచకం, నెల్లూరు జిల్లాలో దోపిడి, ఘోరాలు, నేరాలకి నెలవైపోయింది నెల్లూరు జిల్లా, శాంతికి మారుపోయింది నెల్లూరు జిల్లాలో. అన్యాయం చేశారు, అరాచకాలు చేశారు. ఒక లాకప్ డాట్ ఉదయగిరి నారాయణ తీసుకొచ్చి ఢిల్లీ నుంచి నేషనల్ ఎస్సీ కమిషన్ తీసుకొచ్చారు, ఆ కుటుంబాన్ని కాపాడే ఉద్యోగాలు ఇచ్చారు. ఒక కరుణాకర్ 4 పేజీలో రాశాడు, ఆ కావుల ఎమ్మెల్యే ముందు రాశాడు ఆత్మహత్య, తీసుకొచ్చి ఎస్సీ కమిషన్ చేత ఆయన భార్యకు ఉద్యోగాలు ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడాడు. ఆ మర్రిపాడు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఇద్దరిని బీసీని కొట్టి చంపితే అర్ధరాత్రికి సస్పెండ్ చేసిన దాకా నిద్రపోలా నేను, అర్ధరాత్రికైనా సస్పెండ్ చేయించాను. ఇటువంటి ఎన్నో, ఒక జెన్కో 2,400 సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ అదాని చేతిలో పెడితే లాగి వెనక్కి తీసి మళ్ళీ జెన్కో చేతిలో పెట్టాం. 400 చిల్లర రోజులు నిరాహారదీక్ష, భారీ ర్యాలీ చేసాం, కలెక్టరేట్ ముట్టడి చేసాం. ఈరోజు కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోయింది, ఒక బియ్యం, ఒక చేపలు పాసం సునీల్ కుమార్ గారి పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నేను చెప్పా లాస్ట్ స్పీచ్ అయ్యేటప్పటికి గాంధీభవన్ దగ్గరికి వస్తాడు మా తమ్ముడు అని చెప్పా, వచ్చాడు. మరి ఒక సన్న బియ్యం,
ఒక చేపలు, ఒక రొయ్యలు, ఒక మిరపకాయలు, ఒక పొగాకు, ఇవన్నీ ఎగుమతి. ఎన్ని ఎగుమతి, దిగుమతులు వెళ్ళిపోయింది. కంటైనర్ పోర్ట్ ఆయన చెప్పాడు కోర్టు దొంగ. ఏం చెప్పాడు? ఆ కంటైనర్ పోర్ట్ పోతే ఆయన లేచిపోతాను. అంతకుముందు కూడా చెప్పాడు ప్రభుగిరి పట్టణం కొండ మీద 2009 ఎలక్షన్, 19 ఎలక్షన్ ముందు ఆ బండలు వేస్తే నా గుండెలు వేస్తున్నాడు. బండలు వేసుకుని కొండలు వేసుకుని ఆ కేసు గురించి చెప్పాల్సిన అవసరం లే. ఇటువంటి అరాచకాలు ఎంతమందిని మీరు జైళ్ళకి పంపించారని చెప్పేసి అడుగుతా ఉంటా. ఎన్ని ఘోరాలు జరిగినాయని చెప్పేసి నేను అడుగుతా ఉంటా. ఈరోజు బాబు గారు వచ్చారు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ దుర్మార్గమైన యాక్ట్ రద్దు చేశాడు, పారేశాడు, రద్దు చేశాడు, పారేసేశాడు. మొదటి సంతకం పెట్టాడు, పారేశాడు. జగన్మోహన్ రెడ్డికి చుక్క చూపించాడు. రెండోది అవ్వతాతలకి 4,000. రేపు జూలై 1వ తేదీ ఎంతో తెలుసా? 7,000. ఎవరు ఇచ్చేది? ఎవరు? చంద్రబాబు, చంద్రబాబు నాయుడు. అది బాబు గారంటే అట్లే. యువతకి ఇమీడియట్గా ఆల్ఫర్ చేశాడు. వాళ్ళందరికీ ఐ మీన్ మెగా డిఎస్సి ఆల్ఫర్ చేసేసేసాడు బాబు గారంటే. 16,000 చిల్లర మందికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేశాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మరి అందుకే ఈరోజు మహాత్మా గాంధీకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం. ఎందుకంటే మన మొర ఆలకించాడు. బాబు గారిని జైల్లో పెట్టిన రోజే వాళ్ళకి చివరి గడియలు స్టార్ట్ అయిపోయినాయి. ఈరోజు జిల్లాలో 10 వచ్చింది. మళ్ళీ ఒకసారి చెప్తుండా, 2,80,000 లాస్ట్ టైం 10 సీట్లకు వాళ్ళకి మెజారిటీ వస్తే ఈరోజు 10 సీట్లకు 2,80,000 వచ్చింది. లాస్ట్ టైం సూళ్లూరుపేట 65,000 టాప్ మెజారిటీ వస్తే ఈసారి పొంగూరు నారాయణ గారికి 70,000 చిల్లరు వచ్చింది. మరి ఆయన నా పులి వెందలంటే అక్కడ 90 చిల్లర వేరుకాణి చూపించినారు లోకేష్ బాబు దాకా. ఇప్పుడు ఇటువంటి మెజారిటీలు చరిత్రలో రాలే. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మెజారిటీ ఎప్పుడు రాలే. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు అండగా నిలబడ్డాడు. రియల్ హీరో, రియల్ హీరో కాదు, ఒక రియల్ హీరో అనిపించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మనం చేస్తున్నారు. మోడీ గారు మొన్న చూసాం మేము ఆ ప్రమాణ స్వీకారం రోజు ఒక ప్రధానమంత్రి 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన ప్రధానమంత్రి బాబు గారిని హత్తుకుని కళ్ళకి నీళ్లు పెట్టుకుంటే నిజంగా కదిలిపోయింది. అంటే ఏంటో బాబు గారు ఏంటే ఏంటో. ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలిసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కల్పించారని చెప్పేసి మేము మనవి చేసుకుంటున్నాం. మన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి, మన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ఫస్ట్ సోమశిల డ్యామ్ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 2 సంవత్సరాలు వరదలు వస్తే అది దెబ్బతింటే, ఆ కట్ట దెబ్బతింటే 94 కోట్లు టెండర్ పిలిచి 20 కోట్లు పనిచేసి కాంట్రాక్టర్ వెళ్ళిపోతే గాలికి వదిలేసిన మంత్రులు ఎవరైనా ఇన్ఛార్జ్ మంత్రి అరగంట అంబటి అంబటి డ్యాన్సులు అయితే వేస్తాడు కానీ ఏడుకొచ్చి సోమశిల ప్రాజెక్ట్ 78 టీఎంసీలు ఏదైనా ముప్పు జరిగితే లక్షల మంది ప్రాణాలకు ముప్పు కల్పించే సోమశిల డ్యామ్ డ్యామ్ ఆప్రాన్ ఆప్రాన్ దెబ్బతింటే దాన్ని మరమ్మతు చేసే దిక్కులేని వ్యవసాయ మంత్రి, ఒక ఇరిగేషన్ మంత్రి దేనికి అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నా. అందుకే ప్రజలు గుణపాఠం చెప్పారు. నేను మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. నారాయణ గారు ఉండరు. ఒకటి మన అదృష్టం ఏంటంటే సీఎం పేషి కానీ ఫోన్ చేస్తే ఫోన్లో పని అయిపోతుంది బాబు గారి. నేనైతే పోతా 9 రాత్రి 10 రాత్రి 11 రాత్రి వదిలిపెట్టను. పాపం బాబు గారిని సతాయించి సతాయించి జీవోలు తెచ్చిన రోజులు ఉన్నాయి. టెలిఫోన్లో ఆర్డర్స్ జీవోలు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నేను వెళ్ళే ఆ కోడూరికి ఆ ప్రాంతం కరువు వచ్చేసి బోర్లు ఫెయిల్ అయిపోతే ట్రాన్స్పోర్ట్, వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటే నిమ్మ చెట్లకి, చిన్ని చెట్లకి, మామిడి చెట్లకి బాబు గారికి ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే 2 నిమిషాలు 80% సబ్సిడీ జీవో ఇచ్చిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనవి చేస్తుంది. ఈరోజు మనకు ఒక రాజధాని, మనకు ఒక పోలవరం. మన నేను ఇప్పుడు చెప్పించా
మంత్రి నారాయణ గారికి చెప్తుండా ఇరిగేషన్ లో పనులు చేయకుండా ఒక్క సర్వేపల్లిలో 150 కోట్లు మింగేసిన దొంగ మంత్రి, నిన్నటి దాకా దొంగ మంత్రి 150 కోట్లు సిఎఫ్ఎంఎస్ పంపించింది, వెనక్కి పంపించమని చెప్పాను. సిఎఫ్ఎంఎస్ కి పని చేయకుండా 70 కోట్లు పంపించడం, వెనక్కి తెప్పించమని చెప్పా. ఒక్కసారి ఇమీడియట్ గా ఇరిగేషన్ ఆర్ఎండ్బి సమీక్ష చేయాల్సిన అవసరం నారాయణ గారు మీద ఉంది. మేమందరం ఉంటాం, తాట తీస్తాం, తోలు పెరుగుతాం. ఎవరైతే తోలు అంటే ఆ తోలు కాదు, అక్కడ కోట్లు కోట్లు మింగేసిన ఒక తోలు పెరుగుతానని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ, ఇంత దారుణం అంటే పోలీసులు లేరు, రెవెన్యూ లేరు, ఐఏఎస్ లేరు. ఒక ఐపీఎస్ మొన్నటి కలెక్టర్, అంతకుముందు ఎస్పీ దగ్గర పోయినా ఒక ఇష్యూలో పాటు నేను సీనియర్ నా పక్కన ఉన్నాడు, కోపం వచ్చింది, అతను నిమ్మక నీరు నెట్టినట్టు సైలెంట్. ఒక సీరియస్ ఇష్యూ నేను చెప్తుంటే పైకి లేచా, నువ్వేం చేయబడలే మాకు, నీ భుజం మీద ఉండే ఐపీఎస్ పిల్ల ప్రతిష్ట కాపాడుకో చాలు అని చెప్పేసి లేచి వచ్చాను. నీ పోటీ ఎస్పీలు చాలా మందిని చూశానని చెప్పి చెప్పాను. అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కింద వచ్చింది. అందుకే టోటల్ మంత్రులందరూ ఓడిపోయే పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే వాడు చేసిన అరాచకాలని చెప్పేసి, ఒక పోలీస్ వ్యవస్థ, ఒక రెవెన్యూ వ్యవస్థనే మొత్తం కూడా సర్వనాశనం చేసినాడు ఎవడంటే, నేను చెప్పా రెడ్డి 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 అంటుంటే అక్కడ నలుగురు, ఆ నలుగురు ఈ సైడ్ జగన్మోహన్ రెడ్డి, ఆడ పది రెడ్డి, 7 వైఎస్ఆర్ రెడ్డి, అక్కడ విజయసాయి రెడ్డి, ఇక్కడ సజ్జన, మళ్ళీ ఇక్కడ ఆఫీస్ లో జవహర్ రెడ్డి, రణజీ రెడ్డి, వీళ్ళందరూ చాలా ఒక రెడ్డి వచ్చాడు పద్మనాభ రెడ్డి అంట కాకినాడ నుంచి ఉండే రెడ్లు చాలక అయ్యా మా రెడ్లు పరువు తీస్తున్నారయ్యా అని చెప్పేసి మేము ఆ 2 అక్షరాలు పక్కన పెట్టబాగానే మేం చెప్తే 2 అక్షరాలు నేను పెట్టుకుంటానని ఆయన ఎవరో తెలుసా పద్మనాభ రెడ్డి అంట, ఆయన పద్మనాభ రెడ్డిని పెట్టుకున్నాను ఆ పరువు తీసాను. ఏదేమైనా ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే ఆ రోజు కష్టాల్లో బాబు గారిని పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట చెప్పారు. రాజమండ్రి జైల్లో బాబు గారిని చూశారు, బయటకు వచ్చారు, నేను రాళ్ళు రొప్పలు కొండల మీద హైటెక్ సిటీ దగ్గర మేము షూటింగ్ చేసేవాళ్ళం, ఏదన్నా మంచి అట్మాస్ఫియర్ కావాలంటే అమెరికాలో లండన్ లో పోయేవాళ్ళం. అటువంటిది ఈరోజు ఒక హైటెక్ సిటీ క్రియేట్ చేసిన ఒక గొప్ప నాయకుడిని జైల్లో చూడాల్సిన కర్మ ఏర్పడిందని చెప్పి బయటకు వచ్చి, ఇప్పటిదాకా మేము కలవాలా కలవాలా కలవాలని చెప్పాను తెలుగుదేశం పార్టీతో, ఇప్పుడు కలుస్తున్నాం కలుస్తున్నాం కలుస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మాటలు ఈరోజు నిజమైనవి అని చెప్పేసి వాళ్ళకి బీజేపీ నాయకులకి అందరికీ థ్యాంక్స్ చెప్తూ నా కార్యకర్తలు ఆస్తులు పోగొట్టుకున్నా సర్వే పనిలో నేను చూసా ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశారు. ఏ విధంగా సత్యాగ్రహంలో కూర్చుంటే 3వ రోజు ఎవరిని పంపించాడు, మగోళ్ళని కాదు ఆడోళ్ళని పోమంటే ఆడోళ్ళు పోలే నా పేరుకి ఆడో మగ కానీ హిజ్రాన్ని పంపించేవాళ్ళు, వాళ్ళు పాపం నన్ను వచ్చి ఆశీర్వదించిపోయినారు. అటువంటి వ్యక్తి ఒక రాజకీయాల్లో ఉండే వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ చూసామా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అందుకనే అవన్నీ సమీక్ష చేయాలా నారాయణ గారు, అవన్నీ సమీక్ష చేయాలా. ఆ ట్రక్ ప్లాస్టిక్ మెటీరియల్ ట్రక్ తెచ్చినోడు ఎవడు, వాడి తోక కదిరించి తాట తీసి లోపలేయాలా. ఆ దోచుకున్న 100,000 కోట్లు కోటిలో సిలికాలో దోచుకున్నాడు ఎవడు, బొక్కలో తేయాలి. వదిలిపెట్టే ప్రసక్తి ప్రజల ఆస్తి. ఒక పక్కన కూటికి లేకుండా కట్టుకునే బట్ట కూడా లేకుండా గిరిజనులు పేదోళ్ళు బాధపడుతుంటే, ఇంకో పక్కన కోట్లు 100 కోట్లు 1,000 కోట్లు సిగ్గులైన నాయకులు ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి అరాచక ఆంధ్రప్రదేశ్గా పేరు తెచ్చిన వల్ల దాట తీయాలని ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటాం, నారాయణ గారి దగ్గర కూర్చుంటాం, జిల్లాలో దోపిడీ చేసిన వాళ్ళని ఆ ల్యాండ్ మాఫియా మొత్తం ఆ శాశ్వత భూ హక్కు చట్టం అని చెప్పి పేదోళ్ళ నోళ్లు కొట్టిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ, మేము సరే వస్తే పదవులు వస్తాయి ఏంటో అని చెప్పి ఆలోచిస్తాం. నేనైతే పదవి ఉన్నా లేకపోయినా అధికారం ఉన్నా ప్రత్యక్ష ఉన్నా నేను ఉంటా, కానీ మీరుండటం త్యాగాలు చేశారు కుటుంబాలకు దూరంగా ఉన్నారు జైళ్ళల్లో,
మీ అందరి కృషి. ఈరోజు మేము ఎమ్మెల్యేలుగా నిలబడ్డామంటే అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే మీరేనని చెప్పి మీకు పాద పూజ చేయాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి ఈ గాంధీ మహాత్ముడికి నారాయణ గారు స్పీచ్ అయిన తర్వాత ఆయనకి పూలమాల ఇచ్చి ఆయన సత్కరించుకుంటామని తెలియజేసుకుంటూ మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. ఈరోజు చంద్రబాబు గారు ఒక చిన్న పిలిపించారు. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి గాంధీ స్టాచ్యూ దాకా ర్యాలీ చేసి అక్కడ పాలాభిషేకం చేసి ఇక్కడ గాంధీ గారికి థ్యాంక్స్ చెప్పే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. దాన్ని మీకు అందరూ ఇంత సంఖ్యలో రావటం నిజంగా మీ అందరినీ ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో కార్యకర్తలు పడిన కష్టాలు నాకు తెలుసు. ఎందుకంటే ప్రత్యక్షంగా ఇబ్బంది పడేవాడిని. ఈ రాష్ట్రంలో నాన్ బెయిలబుల్ కేసెస్, బెయిలబుల్ కాదు నాన్ బెయిలబుల్ కేసెస్ హైయెస్ట్ పెట్టింది నా మీదే. ఇప్పుడు కూడా ఇంకా 3 కేసుల్లో బెయిల్ రావాలి. ఇంకా 3 కేసుల్లో బెయిల్ రాలా. పేపర్ లీకేజ్ కేసులో కూడా టెంపరీ బెయిల్ ఉండేది, వాయిదాలు జరుగుతూ ఉండేది, కానీ నేను ఎక్కడ చెప్పాల. ఇన్స్టిట్యూషన్స్ మీద అయితే లెక్కలేని కేసులు. కాబట్టి కార్యకర్తల యొక్క ఇబ్బందులు నాకు తెలుసు. నేనే కాదు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారు. ఎందరి మీద కేసులు, జైళ్ళలో పెట్టారు, స్టేషన్ తీసుకుని కొట్టారు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేశారు, వాళ్ళ వ్యాపారాలు ధ్వంసం చేశారు. ఇవన్నీ నాకు తెలుసు, ఎందుకంటే ప్రత్యక్షంగా అనుభవించిన వ్యక్తిని నేను. కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలకు ఏం చేయాలో ఖచ్చితంగా చేస్తాం. అందుకని నెల్లూరు సిటీలో కూడా నేను 10 కోట్లు మా కుటుంబం నుంచి ప్రతి సంవత్సరం కార్యకర్తలకు జట్టు చేయడం అందుకే చేస్తున్నాను. కాబట్టి కార్యకర్తలు ఎప్పుడూ మర్చిపోవాలని సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో కూడా నేను చెప్తున్నాను, ఎన్నికలు అయిపోగానే రిజల్ట్స్ రాకముందే, ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ రాకముందే చంద్రబాబు నాయుడు గారు ఒక 6 మందితో కమిటీ వేశాడు. ఆ కమిటీలో నేను కూడా ఉన్నా. ఆ కమిటీ ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలకు ఏం చేయాలి, కార్యకర్తలు ఎవరు కమిటీ వేశారు, కమిటీలో ఉన్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తని ఆదుకుంటాడని సందర్భంగా తెలియజేస్తూ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం అరాచక పాలన, అరాచక ప్రభుత్వం, ఒక సాడిస్ట్, ఒక సైకో. దానికి నిదర్శన ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ పక్కనే ఉన్న బస్టాండ్, ఏసీ బస్టాండ్ అటు చూడండి, పక్కనే ఏసీ బస్టాండ్. నెల్లూరులో 6 ఏసీ బస్టాండ్ కట్టాం, అన్ని వచ్చిన వెంటనే మూతేశారు. అది ఎవరి డబ్బుతో కట్టాం, ఎవరి డబ్బుతో కట్టాం? మీ డబ్బుతో, ప్రజల డబ్బు. మీరు కట్టిన ట్యాక్సెస్, మీరు కట్టిన ట్యాక్సెస్ ఎందుకు వేయాలి? ముఖ్యమంత్రి గారు 5 విషయాలకు మొదటి సంతకం చేశారు. అందులో ఇది చంద్రబాబు గారు ఇప్పుడే చెప్పారు, అందులో అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. పేదల నిరుపేదల కోసం ఈ రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్స్ ని నేను మున్సిపల్ శాఖలో మున్సిపాలిటీస్లో నేను నిర్మించాను. చక్కగా ఆ రోజు 2,25,000 మంది చక్కగా భోజనం చేస్తున్నారు. 2,25,000 మంది నోటు పడ్డారు. రాగానే మూసేస్తాడు. అదే సాడిజం, అదే సైకో. అదే పక్కన తమిళనాడులో అమ్మా క్యాంటీన్స్ ఉన్నాయి. స్టాలిన్ గారు వచ్చినా పేరు కూడా మార్చలే, బ్రహ్మాండంగా జరుగుతున్నారు. మన మన రాష్ట్రంలో ఈ 203 క్యాంటీన్స్ పెట్టే ముందు చెన్నై పోయి అమ్మా క్యాంటీన్స్లో ఫోన్ చేసి అధికారులతో మాట్లాడొచ్చారు. అదేవిధంగా కర్ణాటక పోయి ఇందిరా క్యాంటీన్ చక్కగా జరుగుతున్నాయి. నేను పోయి అక్కడ ఫోన్ చేసి అధికారులతో మాట్లాడొచ్చాను. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు అధికారులు పంపించారు. నంబర్1గా చేయాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రతి పేదవాడు చక్కగా ఫోన్ చేయాలి, మంచి ఎన్నిరాజులు ఉంటే చక్కగా చేస్తే వస్తేసాడు. అందుకే ఈరోజు నెల్లూరులో ఉన్న 7 అన్నా క్యాంటీన్స్లో 3 అన్నా క్యాంటీన్స్ని విజిట్ చేశాను. ఇవాళ అధికారుల గురించి మాట్లాడాను.
అన్నా కంటిశ్రీ వీలైనంత తొందరలో రేపు యాక్చువల్గా ఆదివారమైన సెక్రటరీ నేను ఛార్జ్ తీసుకుంటుండా. అధికారులకి ఫస్ట్ రివ్యూ అదే పెట్టా, నాకు మొత్తం డీటెయిల్స్ తీటి రేపు ఉదయం అన్నా క్యాంటీన్ రివ్యూ చేస్తాను. వీలైన తొందరలో వాటిని సార్ట్ చేయాలని అధికారులకు ఆదేశించాను. వాటన్నిటినీ వీలైన తొందరలో ప్రభుత్వంలో కొన్ని చట్టబద్ధంగా చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం చేయాలి. ఇలాంటి వరకు ఎప్పుడో స్టార్ట్ చేసేస్తుంటాం, నిన్నే స్టార్ట్ చేసేస్తుంటాం. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి ఒక 10 రోజులు 15 రోజులు పడుతుంది, ఖచ్చితంగా ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తాం. మీ అందరికి ఒకటే చెప్పేది, నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేగా అనేక ప్రామిస్ ఇచ్చాను. దోమల్లి నగరం చేయడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ 550 కోట్లతో పనిచేస్తే మరొక 160 కోట్లు ఖర్చు పెడితే పూర్తి అయిపోతుంది. ఇవాళ ఉదయాన్నే అధికారి గురించి మాట్లాడా, డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి డైరెక్ట్ గా కనెక్షన్ ఉండాలి. వీధిలో కుళాయి వేస్తే మహిళలు వచ్చి బిద్దలతో పట్టుకుపోవటం పోవాలి అని రాష్ట్రంలో ప్రతి ఇంటికి కనెక్షన్ కోసం చేశాం. నెల్లూరు 550 కోట్లు చేస్తే అది పూర్తి కాల. ఇవాళ ఉదయం అధికారుల గురించి రివ్యూ చేశాను, వాళ్ళకి చెప్పాను నేను మళ్ళా 4-5 రోజుల్లో రివ్యూ చేస్తా. ఈ ప్రాజెక్టులన్నీ ఎప్పుడు కావుతాయో ప్రజలకు వివరించి వాటిని స్టార్ట్ చేస్తామని చెప్పాను. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, నెల్లూరు సిటీ కాదు నెల్లూరు జిల్లాలో ఉన్న అందరి కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా, మీ సమస్యలు ఏదైతే ఉండే కార్యకర్తలందరినీ ఆదుకుంటామని తెలియజేస్తూ మరొకసారి థ్యాంక్స్ టు గాంధీ మహాత్మా తెలియజేస్తూ మీ యొక్క సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. గాంధీ అంబేద్కర్ గారి దగ్గర నుంచి గాంధీ గారి దాకా వారికి థ్యాంక్స్ చెప్తూ ర్యాలీ. ఎందుకు ఈ థ్యాంక్స్ అంటే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిన సందర్భంలో ఈ జిల్లాలో తెలుగుదేశం జనసేన ఉత్తర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇదే అంబేద్కర్ గారి దగ్గర నుంచి గాంధీ గారి దాకా కథం తొక్కుతూ ప్రజా ఉద్యమం నిర్వహించారు. ఈ రోజు ఇక్కడ ఉన్న నాయకులంతా కూడా ఆ రోజు పాల్గొనడం జరిగింది. పోలీసుల నిశ్చల పీకుడేందిరా వస్తున్నాయి వస్తున్నాయి ప్రజా సకాలంటూ కథం తొక్కి ముందుకొచ్చారు. ఈనాడు ప్రజల ఆకాంక్ష మనందరి కోరిక నెరవేరింది. దేవుడి దయతో ప్రజల ఆకాంక్షతో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది, తెలుగుదేశం పార్టీ జాతీయ. అందుకే సోమిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ, ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, అదేవిధంగా వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, జిల్లాలో ఉండే నాయకులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈరోజు మా ఆకాంక్ష నెరవేర్చిన దానికి థ్యాంక్స్ పేరుతో అంబేద్కర్ గారి దగ్గర నుంచి ప్రజల ఆశీర్వాదాలు గారు, అదేవిధంగా సోమిరెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా అబ్దుల్ అజీజ్ గారు, సేనయ్య గారు, అందరికి కూడా కిందటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరూ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ గత ప్రభుత్వంలో పరిపాలన చూశారు, అరాచక పరిపాలన, సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా ఉండింది. ప్రజలంతా కూడా చూసి వాళ్ళందరికి కూడా బుద్ధి చెప్పారు. 164 సీట్లు గెలిపించారంటే ఎంత ఎక్స్ అయిపోయారో ప్రజలు, దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. అందుకని మా నాయకుడు ఒకటే చెప్పాడు, మీరందరూ కూడా మనకి ఇన్ని సీట్లు ఇచ్చారు, మన అభివృద్ధి ప్రదాత నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి గాంధీ బొమ్మ వరకు మేము అందరం వస్తే ఈ పోలీసులు మా పైన కేసు పెట్టారు. పోలీసులారా, ఇప్పుడు పెట్టుకోండి కేసులు, ఏం పెడతారో ఎవడు పని పెడతారో పెట్టుకోండి. మీకు పోలీసులకు ఆత్మాభిమానం లేదు, మీరు గవర్నమెంట్ సర్వెంట్లు. మీరు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
నుంచి తొత్తులుగా వ్యవహరించి ఈ కోడలు అందరి పైన 15 నుంచి 20 నుంచి 30 కేసులు పెట్టారు మా పైన. ఇది మీకు న్యాయం కాదు. నీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ గవర్నమెంట్ లో ఆ విధంగా మేము చేయము, మీరు చేయకూడదు. మీరు చట్టం ప్రకారం పొమ్మని చెప్పి పోలీసు అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ ఆగిపోదు. కాబట్టి ఈరోజు ఏ రోజు అయితే మమ్మల్ని పైన కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని మా కార్యకర్తలను లాపలేశారో, ఈరోజు మా కార్యకర్తల కష్టం వల్ల మేమందరం కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు అయినా ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక వీరుడు తీరుడు విక్రమార్కుడు మా కార్యకర్తల జోలికి వచ్చిన వాళ్ళని ప్రాణం పోయినా వదిలే సమస్య లేదు. పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు తాట తీస్తాం తీస్తాం తీస్తాం. నమస్కారం. మేము అధికారంలో వస్తున్నాం, ఆలోచన చేసుకోండి. మన కార్యకర్తలు చెప్పా, మేము అధికారానికి వస్తున్నాం, ఆలోచించుకోండి. ఎవరు నమ్మరా, ఈ రోజు ఏమైంది నా సోదరులను అని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. అత్యధిక ఓట్లతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారని తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇంత సభ జరిగిందంటే కేవలం ఆయన నాయకత్వంతో మీద నాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది, మంత్రుల మీద గౌరవం ఉంది. మా ముఖ్యమంత్రి అంటే ప్రాణం, మా బాలకృష్ణ అంటే నాకు దైవం, లోకేష్ బాబు అంటే అభిమానం. ఒకటి మాత్రం చెబుతున్నా, మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మన కార్యకర్తలందరూ ప్రజలకు పనిచేయాలి. నాయకులు మనల్ని మరీ అవమానపరిచి మనల్ని మరీ ఇబ్బంది పెట్టి మనల్ని అనేక ఇబ్బందులు పాలు చేసిన మన కార్యకర్తల్లో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టి ప్రసక్తే లేదని చెప్పి చేస్తున్నా. జై తెలుగుదేశం, కార్యకర్తల నాయకత్వం, ఇంకా పెద్దగా కార్యకర్తల నాయకత్వం, కార్యకర్తల నాయకత్వం. మహాత్మా గాంధీ రాలేదు, ఇంకా రాబోతు కూడా. ఒక్క విషయం మా సార్ని రికార్డ్ చేస్తున్నా, మీరందరూ బాగా వినాలి. చంద్రబాబుతో ఏదైనా డైరెక్ట్గా మాట్లాడగలడు, ఆయన చెవిలో మాట్లాడగలడు, ఫోన్లో మాట్లాడగలడు, గాల్లో మాట్లాడగలడు. ఒక్క విషయం మాత్రం మీరు చెప్పండి సార్, ఈసారి టెలికాన్ఫరెన్స్లో ఈ రాష్ట్రంలో ఒక రౌడీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడి నుంచి మొదట ఉద్యమం స్టార్ట్ అయిందో ఆ పేరు ఆయన చాలా చెప్పించండి. ఏ జిల్లా నుంచి స్టార్ట్ అయింది, ఏ నియోజకవర్గం స్టార్ట్ అయింది ఆ పేరు దయచేసి నా రిక్వెస్ట్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఉద్యమం, ఊపు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి చంద్రబాబు చేత మీరు చెప్పిస్తారని నేను మిమ్మల్ని మరీ మరీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. ఇప్పుడు సారు ఉన్నాడు, ఏం తాత తేడాగా ఉన్నావు అని అడిగా, తాత కర్ర ఎక్కడ పోయింది అని అడిగా, రే నాలుగో తేదీ తర్వాత నాకు కర్ర అవసరం లేదురా అన్నాడు గాంధీ తాత. స్వాతంత్రం వచ్చింది రా అన్నాడు. మరి మా చంద్రమోహన్ అన్న నీకు థ్యాంక్స్ చెప్పేదానికి వస్తున్నాడు తాత అన్న, థ్యాంక్స్ నాకు కాదురా, ఈ కార్యకర్తలకి చెప్పుకోండి రా అని ఆ గాంధీ తాత చెప్పాడు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, 5 ఏళ్ళు మీరు పోరాడారు, 5 ఏళ్ళు కష్టపడ్డారు, త్యాగాలు ఇంకా చాలు, కార్యకర్తలకి న్యాయం జరగాలి. మీ మొహంలో చూస్తే కళ్ళీళ్ళు కనిపిస్తున్నాయి, 5 ఏళ్ళు మీరు ఎంత కష్టపడ్డారో, తిండి తినని రోజులు ఉన్నాయని నాకు తెలుసు. న్యాయం జరగాలి, కార్యకర్తలు ముఖములో ఆనందం కనిపించాలని కూడా ఈరోజు మీకు నాయకులకు అందరికీ చెప్తా ఉన్నా. ఇంకొక విషయం, మా అన్నని బుద్ధిగా బ్రూస్ లీ అంట, ఎందుకు తెలుసా, మామూలు ఫైటర్ కాదు, వదలా బొమ్మలి వదలా, లావుగా ఉంటే సరిపోదు గోవర్ధన్, టెక్నిక్ ఉండాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా.
ఇంకొకటి మా గురువు గారు పుట్టినరోజు, నేనైతే పాట పాట పాడకుండా వదలను. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే నారాయణ సార్, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. జన్మదిన శుభాకాంక్షలు. నెల్లూరు నగర శాసనసభ్యులుగా 72,489 ఓట్ల అత్యధిక మెజారిటీతో అఖండ విజయం సాధించిన అభివృద్ధి ప్రదాత, ప్రజలకు ఆత్మీయులు, కార్యకర్తలకు స్నేహితులు, మార్గనిర్దేశకులు, మా ప్రియతమ నేత, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మామిడాల మధు, నెల్లూరు నగర అధ్యక్షులు. జన్మదిన శుభాకాంక్షలు. సింహపురి ప్రగతి మార్గదర్శి, నెల్లూరు నుదుటి సింధూరం, జనహితమే అభిమతమైన సౌమ్యుడు, మన నెల్లూరు అభివృద్ధి ప్రదాత, నెల్లూరు జిల్లా కోహినూరు వజ్రం, గౌరవనీయులైన రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కొండ ప్రవీణ్ శంకర్, నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు ఆరవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు. జన్మదిన శుభాకాంక్షలు. నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ. నాడు నెల్లూరుకి చేసిన ప్రజా సేవకు నేడు ప్రజలే పట్టం కట్టారు. అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులుగా అగ్రభాగాన నిలిచిన మన ప్రీతమ నేత, నెల్లూరు ముద్దుబిడ్డ డాక్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మహమ్మద్ జాఫర్ షారీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ ప్రధాన కార్యదర్శి మరియు నెల్లూరు నగర 42-43 డివిజన్స్ క్లస్టర్ ఇన్ఛార్జ్ వైద్య నారాయణ, అభివృద్ధి నారాయణ. నారాయణ వైద్యం ద్వారా లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపి అనేక మందిని వైద్యులుగా తీర్చిదిద్ది ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా రాజకీయాల్లో రారాజులా రాణిస్తున్న మా మంచి డాక్టర్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ సార్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు నారాయణ హాస్పిటల్ మరియు సిబ్బంది. జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిపై శ్రద్ధ, నెల్లూరు అభివృద్ధిపై విజయం, ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని కాపాడే మనసున్న మహారాజు డాక్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొంది రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులుగా ఎన్నికైన నారాయణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు తాళ్లపాక అనురాధ, టీడీపీ మహిళా నేత మరియు మున్సిపల్ మాజీ చైర్పర్సన్, నెల్లూరు. జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ, నెల్లూరు అభివృద్ధిపై విజయం, ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని కాపాడే మనసున్న మహారాజు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొంది రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఎన్నికైన శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కేపీ చౌదరి, టీడీపీ 15వ డివిజన్, కమ్మ కళ్యాణి, మహిళా అధ్యక్షురాలు, నెల్లూరు సిటీ నియోజకవర్గం. జన్మదిన శుభాకాంక్షలు. యూత్ ఐకాన్ డాక్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారు. నారాయణ అంటేనే అభివృద్ధి, నారాయణ అంటే నెల్లూరు అనేలా ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన వారిలో ఒకరుగా కీర్తికెక్కి నెల్లూరు అభివృద్ధితో పాటు ప్రజల చిరకాలంగా ఉన్న నెల్లూరు స్మార్ట్ సిటీ కలను నెరవేర్చే ప్రదాత, రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మాధ్యులు నారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు డివి కృష్ణ యాదవ్ మరియు మిత్ర బృందం.